बेंगलूरु ड्रग्स केसलो आरोपणलु एदुर्कोंटुन्न टीआरएस एमएलएल मेडकु उच्चु बिगुस्तोंदा ఈ కేసులో నలుగురు గులాబీ ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయని పక్క ఆధారాలతో గుర్తించారా? ఈ కేసులో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల హస్తం ఉందా? పోలీసులు నోటీసులు జారీ చేసే వరకు వెళ్లి వెనక్కి తగ్గారన్న వాదనలో నిజమెంత? ప్రాథమిక విచారణలో బట్టబయలైన ఆ ఎమ్మెల్యేల కథనికలపై నిఘా కొనసాగుతోందా? వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఇటీవల బెంగళూరులో వెలుగు చూసిన డ్రగ్స్ మాఫియా కేసు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. కర్ణాటకకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు నడుపుతున్న ఈ దందాలో ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములని ప్రాథమిక విచారణలో తేల్చినట్లు సమాచారం. మొత్తం నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తరచూ బెంగళూరు వెళ్లి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు కొనసాగించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలు గుప్పమంటున్నాయి. రేపో మాపో నోటీసులు అందించి ఆ వెంటనే అరెస్ట్ చేస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కేసులో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలియడంతో గులాబీ శ్రేణుల్లో కలవరం రేగుతోందట. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు, వారి గత చరిత్ర ఏమిటి అనే దానిపై వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే పోలీస్ నిఘా విభాగాలు సేకరించిన వివరాల ప్రకారం రాజకీయాల్లోకి రాకముందు నుంచి టీఆర్ఎస్ పెద్దలతో వారికి సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. విదేశాల్లో వ్యాపారాలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంబంధాలు కొనసాగుతున్నట్లు టాక్. ఆ లింకులతోనే వారిని పార్టీ పెద్దల ఎమ్మెల్యేలను చేశారన్నది మరో అభియోగం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత టీఆర్ఎస్ ముఖ్యులతో ఉన్న పరిచయాలను వాడుకుంటూ ఇతర వ్యాపకాల్లో బిజీ అయ్యారట. హైదరాబాద్ లోని ప్రముఖ స్టార్ హోటళ్లు, నగర శివార్లలోని ఫామ్ హౌసుల్లో వీరి రహస్య కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఓ ఎమ్మెల్యే కొన్ని హోటళ్లలో గదులను తన పేరిట ఎప్పుడూ రిజర్వ్ చేసి పెట్టుకుంటారని ప్రచారంలో ఉంది. వీటితో పాటు రిసార్ట్లు, ఫామ్ హౌసుల్లో ప్రత్యేక సమావేశాలు, విందు వినోదాలకు ఏర్పాట్లు చేస్తారట. ఇలా ఈవెంట్ల మాటన రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా పలు కంపెనీలు, ప్రముఖ వ్యాపారులు, యువతి యువకులతో కూడిన మిత్ర బృందాలకు వీరు ఆశ్రయం కల్పిస్తూ ఈవెంట్లు నడిపిస్తున్నారట. మద్యంతో పాటు డ్రగ్స్ వారికి సరఫరా చేస్తూ అందిన కాడికి దండుకున్నట్లు నిఘా విభాగాలు గుర్తించాయట. దాదాపు ప్రతి ఈవెంట్లో మాదక ద్రవ్యాలకు సంబంధించి ప్రత్యేక టారిఫ్ ఉంటుందని అంటున్నారు. ఈ మత్తు పదార్థాలు సరఫరా చేయడంలో ఓ ముఠా కీలకంగా పనిచేస్తుందని చెబుతున్నారు. వారి ద్వారానే ఎన్ని డోసులు, ఎవరికివ్వాలనే ఒప్పందాలు జరుగుతాయట. అత్యంత రహస్యంగా సాగే ఈ వ్యవహారాలపై ఆ ప్రాంత పోలీసులకు పక్కా సమాచారం ఉందట. ఇదంతా అధికార పక్ష నేతలకు సంబంధించిన వ్యవహారం కావడంతో స్థానిక పోలీసులు చూసి చూడనట్లు ఉంటున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడ డ్రగ్స్ దందా నడిపే ఎమ్మెల్యేలు బెంగళూరు ముఠాతో సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మధ్యవర్తుల ద్వారా తరచూ బెంగళూరు వెళ్తూ డ్రగ్స్ లావాదేవీలను పరిశీలిస్తున్నారట. వాటి కొనుగోళ్లు, సరఫరా, ఎక్కడ ఎలా వినియోగించాలి అనే విషయాలపై దిశానిర్దేశం చేస్తారట. అక్కడి ప్రముఖులతో విందు వినోదాల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తుంటారట. అయితే ఇక్కడి నేతలు బెంగళూరు నాయకుల సహాయ సహకారాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా హైదరాబాద్ కేంద్రంగా కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతున్న చీకటి దంతా అని బెంగళూరు విచారణాధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు దొరకడంతో సదరు ఎమ్మెల్యేలను కటకటాల్లోకి నెట్టేందుకు రంగం సిద్ధం చేశారట. ఇందులో భాగంగా రాష్ట్ర నిఘా విభాగాలు కూడా ఆ శాసనసభ్యుల వ్యవహారాలపై కూపీలాగడంతో హైదరాబాద్ లో నిర్వహించే ఈవెంట్లు, రేవ్ పార్టీలు, డ్రగ్స్ వినియోగం గుట్టురెట్టయిందట. ఓ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం నుంచి వచ్చే ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేయరనే అపవాదు ఉంది.
తన సంబంధికులు సన్నిహితులకు మాత్రమే అందుబాటులో ఉంటారని పార్టీ నాయకులు కార్యకర్తలు కలవాలంటే అంత ఈజీ కాదని అంటున్నారు ఏదైనా పని కావాలంటే ఈయన చెప్పిన సమయానికి హైదరాబాద్ వెళ్లి కలవాల్సిందేనని చెబుతున్నారు అధికారులు కూడా ఈ తిప్పలు తప్పడం లేదంట ఇప్పుడు బెంగళూరు దొరికిన తీగతో వారి డొంక కదిలే సమయం రావడంతో తమకు దూరంగా ఉంటూ ఇన్నాళ్ళు వీరు వెలగబెట్టిన పని ఇదా అని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారట అయితే మొదట్లో వేగంగా సాగిన బెంగళూరు డ్రగ్స్ కేసు విచారణ అలాగే ముందుకెళ్తుందా వారు గుర్తించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారా లేక అధికార బలం ముందు కేసును నీరుగారుస్తారా లేక వారిని కటకటాల్లోకి నెట్టి చట్టం చేతులు పెద్దవి అన్న సత్యాన్ని నిరూపిస్తారో వేచి చూడాలి సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లాలో వైసీపీ వర్గ విభేదాలు శృతిమించుతున్నాయా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏకపక్ష వైఖరి పార్టీ వర్గాలలో కలవరం సృష్టిస్తోందా స్థానిక ఎమ్మెల్యేపై అసమ్మతి స్వరాలు ఎందుకు పెరుగుతున్నాయి తాజాగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య ఏ వివాదం అగ్గిరాజేస్తోంది వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఎంపీ అవినాష్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీలో ఇంటిపోరు ముదురుతోంది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు అంతకంతకు రాజుకుంటుంది నియోజకవర్గంలో పైచేయి సాధించేందుకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు నువ్వా నేనా అన్నట్లుగా ఎత్తుకు పైఎత్తులతో రాజకీయ చదరంగం ఆడుతున్నారు అయితే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరినప్పటి నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట ఆయనే ప్రధాన శత్రువుగా భావించే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డితో ఒక్కరోజు కూడా ఆప్యాయంగా పలకరించుకున్న దాఖలాలు లేవట అయితే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలోకి రాకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం అప్పట్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రామసుబ్బారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని సుధీర్ రెడ్డి నేరుగా చెప్పారట సీఎం జగన్ మాత్రం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి నచ్చజెప్పి రామసుబ్బారెడ్డిని పార్టీలో చేర్చుకున్నట్లు టాక్ కానీ రామసుబ్బారెడ్డి పేరుకు వైసీపీలో చేరిన జమ్మలమడుగులో పెత్తనమంతా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిదే అని చెప్తారు వారిద్దరూ కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు లేవని అంటారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డిని పూర్తిగా పక్కన పెట్టడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది అంటున్నారు విషయం తెలిసిన పార్టీ పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదుర్చి కలిసిమెలిసి ఉండాలని చెప్పినా సుధీర్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు అంటున్నారు ఎంతకీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలో మార్పు రాకపోవడంతో రామసుబ్బారెడ్డి జమ్మలమడుగులో పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారట ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో అధినేత జగన్ సుధీర్ రెడ్డిని పక్కన పెట్టి రామసుబ్బారెడ్డికే జమ్మలమడుగు టికెట్ కేటాయిస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగింది అంతేకాదు పార్టీ పెద్దలు కూడా ఈసారి రామసుబ్బారెడ్డికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని గట్టిగా చెప్పినట్లు తెలిసిందే దాంతో రామసుబ్బారెడ్డి సుధీర్ రెడ్డితో రాజీ పడనప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని చెబుతున్నారు దాంతో పాటు అధినేత జగన్తో సఖ్యతగా ఉంటూ తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారట సీఎం జగన్మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో జమ్మలమడుగు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయట ఈసారి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ రామసుబ్బారెడ్డికే అని జిల్లా అంతటా జోరుగా చర్చలు సాగుతున్న సమయంలో ఆ శిబిరానికి ఊహించని షాక్ తగిలింది టికెట్ మళ్లీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికే కేటాయిస్తున్నట్లు స్వయంగా సీఎం జగన్తో పాటు పార్టీ ముఖ్య నేతలు ప్రకటించడంతో రామసుబ్బారెడ్డి కంగు తిన్నట్లు తెలుస్తోంది మరోవైపు రామసుబ్బారెడ్డికి పదవుల విషయంలో అధినేత జగన్ సరైన న్యాయం చేస్తారని కొందరు కీలక నేతలు ఆయన్ను కలిసి నచ్చజెప్పినట్లు విశ్వసనీయ సమాచారం ఇంకోవైపు తీవ్ర మనస్తాపానికి గురైన రామసుబ్బారెడ్డిని ఓదార్చేందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని తీసుకుని ఇటీవల రామసుబ్బారెడ్డి నివాసానికి వెళ్లారు ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నించారట ఇంతకాలం టికెట్పై ఆశలు పెంచుకున్న రామసుబ్బారెడ్డి మాత్రం నిరాశ చెంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఇంకోవైపు రామసుబ్బారెడ్డికి ఇంతకాలం టికెట్ ఇస్తామని ఆశలు పెట్టి ఇప్పుడు మొండిచేయి చూపడాన్ని ఆయన వర్గీయులు అనుచరులు ఖండిస్తున్నారట ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని రాజకీయ భవిష్యత్తు కోసం తగిన నిర్ణయం తీసుకోవాలని
రామసుబ్బారెడ్డికి సూచించారట. మొత్తంగా రామసుబ్బారెడ్డి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది జమ్మలమడుగు వైసీపీ క్యాడర్లో చర్చనీయాంశంగా మారిందట. కరీంనగర్ జిల్లాను ప్రజా ప్రతినిధులు గాలి కొదిలేశారా? అత్యవసర సమయంలో ప్రజలకు దూరంగా ఉంటున్నారా? కరోనా మొదటి వేవ్ సమయంలో హడావిడి చేసిన నాయకులు ఇప్పుడెందుకు సైలెంట్గా ఉంటున్నారు? తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలు ఆపదలో ఉన్నా వారికి పట్టడం లేదా? నమ్ముకున్న ప్రజల ప్రాణాల కంటే ఎమ్మెల్యేలకు ఎన్నికలే ముఖ్యమయ్యాయా? ఆరునెళ్లుగా నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారా? వాజ్ ది స్టోరీ. కరోనా ఫస్ట్ వేవ్ లో తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హాట్ టాపిక్ అయింది. ఇండోనేషియా బృందం ఇక్కడే పర్యటించడం, మర్కజ్ లింకులు బయటపడడంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. దాంతో ప్రజలంతా తీవ్ర భయాందోళన చెందారు. రాష్ట్రంలో నమోదైన తొలి 50 కేసుల్లో అత్యధికం కరీంనగర్ జిల్లాకు చెందినవే కావడం అప్పట్లో కలకలం రేపింది. అయితే ఆ సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఐక్యంగా పనిచేశారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై సమీక్షలు నిర్వహించారు. తమ నియోజకవర్గాల పరిధిలో అనుదినం శానిటైజ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రతిరోజు నగరంలో పర్యటించారు. కరోనా రోగులతో స్వయంగా మాట్లాడి వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. అయితే ఇదంతా గతం. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా విజృంభిస్తోంది. రోజు కరీంనగర్ జిల్లాలో వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రాకాసి వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రజాప్రతినిధులు పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల ప్రాణాల కన్నా నాయకులకు ఎన్నికలే ముఖ్యమయ్యాయన్న చర్చ జోరుగా జరుగుతుందట. సుమారు 6 నెలలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో లేరనే టాక్ వినిపిస్తోంది. కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ మొదటి దశ కరోనా సమయంలో అన్ని తానై వ్యవహరించారు. కానీ రెండో దశ ప్రారంభమైనప్పటినుంచి నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదని చెప్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు చూసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సమయంలో కిడ్నీ సమస్యతో హైదరాబాద్ లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇటీవల కరీంనగర్ లో 2-3 రోజులు పర్యటించారు. ఇక చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అయితే 6 నెలలుగా నియోజకవర్గంలో పర్యటించిన సందర్భాలు చాలా అరుదట. నియోజకవర్గంలో హడావిడిగా కార్యక్రమాలు చేయడం, ఆ వెంటనే హైదరాబాద్ వెళ్లిపోవడం షరా మామూలుగా మారిందంటున్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, తాజా వరంగల్ మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు నిర్వహించి నియోజకవర్గానికి దూరంగా ఉన్నారని చెప్తున్నారు. కరోనా సోకి కొన్నాళ్లు ఆయన చికిత్స తీసుకున్నారు. అటు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎక్కువ సమయం రాష్ట్ర రాజధానిలోనే గడుపుతున్నట్లు చెప్తున్నారు. ఏదో చుట్టపు చూపుగా నియోజకవర్గానికి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారట. ఇక హుజూరాబాద్ ఎమ్మెల్యే మంత్రి ఈటెల రాజేందర్ 6 నెలల వ్యవధిలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేవలం 2-3 సార్లు పర్యటించినట్లు టాక్. ఇటీవల కరీంనగర్ లో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించి జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించి వెళ్లిపోయారు. అయితే కరోనా దృష్ట్యా కరీంనగర్ జిల్లా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉన్నట్లు చెప్తున్నారు. మరోవైపు కరోనా వైద్యం పేరుతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలువు దోపిడీ జరుగుతున్నా పట్టించుకునే నాధులే కరువయ్యారని అంటున్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ఈ సమస్యలను పరిష్కరించాల్సి ఉన్నా ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదన్న అభియోగాలున్నాయి.
నల్లగొండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నియోజకవర్గానికి 6 నెలలుగా దూరంగా ఉంటున్నారట నెల రోజుల పాటు నాగార్జున సాగర్ ఉపఎన్నికల ప్రచారంలోనే ఉన్నట్లు చెప్తున్నారు కేవలం అక్కడి నుంచి ఫోన్లు మాట్లాడడం మినహా నియోజకవర్గ ప్రజల అవసరాలను పట్టించుకోలేదంటున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంటికే పరిమితమైనట్లు టాక్ ఇటివల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సైలెంట్ అయిపోయారట అటు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొన్ని రోజుల క్రితం నియోజకవర్గంలో పర్యటించారు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు జగిత్యాల జిల్లా రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో అతలాకుతలమవుతోంది స్వయంగా డాక్టర్ అయిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నియోజకవర్గంలో అడపదడప పర్యటిస్తున్నారట మధ్యలో ఆయన కోవిడ్ బారిన పడి 20 రోజులు హైదరాబాద్ లోనే ఉండిపోయారు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించారట ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి కొప్పుల ఈశ్వర్ అప్పుడప్పుడు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు మినహా కరీంనగర్ లో ఎక్కువ సమయం ఉంటూ అధికారులతో రివ్యూలు నిర్వహిస్తున్నారట వరుస ఎన్నికలతో ఆయన కొన్నాళ్లు హైదరాబాద్ కు పరిమితమయ్యారట ఇక వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుది మరో లెక్క ఆయన కరోనా మొదటి దశలోనే కాక రెండో దశలోనూ నియోజకవర్గంలో అందుబాటులో లేరు జర్మనీ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూలు నిర్వహిస్తున్నారు అందుకే ఆయన స్థానంలో నియోజకవర్గ బాగోగులను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మంత్రి కేటీఆర్ చూసుకుంటున్నారు మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నా సిరిసిల్లలో కేటీఆర్ అంటే భయానికో భక్తికో అధికారులు పనులు వేగంగా చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది మొత్తం మీద కీలకమైన సమయంలో నియోజకవర్గాలకు ప్రజాప్రతినిధులు దూరంగా ఉండడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది క్లిష్టమైన సమయంలో అందుబాటులో ఉండకపోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారట ఆసుపత్రిలో బెడ్స్ ఆక్సిజన్ దొరక్క కరోనా రోగులు అల్లాడిపోతూ ఉంటే వారిని వదిలిపెట్టి ఎన్నికలకు ఇన్ఛార్జీలుగా వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయట ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఇప్పటికైనా ప్రజలకు అందుబాటులో ఉంటారో లేదో చూడాలి ఎప్పుడు కూల్గా ఉండే ఆ మంత్రి సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారట జిల్లాలో తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట అవసరమైతే అరెస్ట్ చేయించేందుకు వెనుకాడనని గట్టిగానే హెచ్చరించారట అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఎలాంటి సమాచారం సేకరించారు ఆ వెంటనే ఇద్దరు వ్యక్తులపై కేసులు పెట్టాలని ఎందుకు ఆదేశించారు ఇంతకీ ఎవరా మంత్రి ఏంట కథ బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయాన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బంధువు ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాలను శాసించే నేత ఇప్పటివరకు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుత ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఇటీవల మంత్రి బాలినేని అనుచరులపై వస్తున్న భూకబ్జా ఆరోపణలు దుమారం రేపుతున్నాయి తాజాగా సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని మంగమూరు రోడ్డులో 50 కోట్ల విలువైన భూమిని మంత్రి బాలినేని అనుచరుడు అట్ల చిన్న వెంకటరెడ్డి కబ్జా చేశారని ఒంగోలు లాయర్ సుబ్బారావు మీడియాను ఆశ్రయించడం కలకలం రేపింది ఈ వ్యవహారం రాజకీయ వేడి రాజేయడంతో లాయర్ ఆరోపణలను వ్యతిరేకిస్తూ వైసీపీ నేత అట్ల చిన్న వెంకటరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు అయితే 50 కోట్ల విలువైన భూకబ్జా వెనుక ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది ఈ వివాదం చల్లారక ముందే తాజాగా మరో వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఒంగోలు శివారు పేర్నమిట్టలో ఎకరా 4 సెంట్ల భూమిలో రాత్రికి రాత్రే ఫెన్సింగ్ వేసేశారట దాంతో తన భూమిని కబ్జా చేస్తున్నారని దళిత హక్కుల సంఘం నాయకుడు నీలం నాగేంద్ర ఆందోళనకు దిగారు తన బంధువులతో అక్కడకు వెళ్లి ఫెన్సింగ్ ను తొలగించారట దీనిపై ఇరువురు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు మరోవైపు భూ వివాదంపై వివరణ ఇచ్చేందుకు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఒంగోలులోని ప్రెస్ క్లబ్ కి వచ్చారని తెలుసుకున్న దళిత సంఘాల నేతలు అక్కడికి వెళ్లి నిరసన తెలిపారట దళితుల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన సూర్యప్రకాష్ రెడ్డిని
అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ రెండు వివాదాల్లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన ద్వితీయ శ్రేణి నేతలపై సీరియస్ అయినట్లు టాక్. వ్యాపారాలు చేసుకుంటే అభ్యంతరం లేదని కానీ అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. మంగమూరు రోడ్డు భూమి విషయంలో వివాదాలు ఏవైనా ఉంటే తానే పరిష్కరిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారట. తమ పార్టీ నేతలు ఎవరైనా భూకబ్జాలకు పాల్పడితే తన దగ్గరకు నేరుగా రావాలని జనానికి చెప్పారట. పేర్నమిట్ట భూమి విషయంలో స్వయంగా కలెక్టర్తో మాట్లాడి మంత్రి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఆ భూమితో వైసీపీ నేతకు గాని దళితులకు గాని ఎలాంటి హక్కులు లేవని తెలుసుకుని ఇరువురిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారట. అటు అధికారులకు కూడా పార్టీ ద్వితీయ శ్రేణి నేతల వ్యవహారాలపై తనకెప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారట. తమ పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణల్లో నిజముందని తేలితే వారిని జైలుకు పంపేందుకు వెనకాడేది లేదని మంత్రి బాలినేని హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఆరోపణలు బయటికొచ్చింది కొందరివే అయినా వ్యవహారాలు నడిపిన వారి మరికొందరు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా మౌనంగా ఉండిపోయారట. మరి నిజాలు నిగ్గు తేల్చి సదరు నేతలను అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి.